లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా మీకు ఇంకేమి రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు నేను ఒక మాట మాట్లాడాల కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నారదిస్తా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి చూస్తారు భవిష్యత్తులో మీకు మీరు మాకు మీకు చాలాసార్లు చెప్పాను మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం పోయింది నాలుగు నెలలు చూశాం అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు ఏమన్నా కట్టిస్తా ఉన్నా పిఠాపురం ఒకటే నా సొంతం కాదు మన నియోజకవర్గం కూడా నా సొంతం రాష్ట్రం మొత్తం నా బాధ్యత కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం కానీ ఇందాక చెప్పిన మీటింగ్ లో ఒకటే చెప్పాను సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు You are all not been highlighted, you are all been fixed. మీరు అందరినీ కూడా గుర్తిస్తున్నాం మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది ఈ లోపల రాబోయే ముందు అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి క్రిమినల్ రికార్డ్ ఉంది మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్ళలోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానవులు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్ ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది అందుకని ముందుగానే చెప్తున్నాం ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండ ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం
మేము అన్యాయం ఎదురు తిరగల మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడల మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడల ఆ నాయకుడి సొంత సోదరి ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి అదనంగ సెక్యూరిటీ కావాలంటే అమ్మా మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు కానీ సద్విమర్శ ఉన్నంత కాలం మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం మేము మీకు అండగా ఉంటాం మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది మీ బాధ్యత మీరు ఒక నాయకురాలు మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది।